फ्रेंड्स वीडियो स्टार्ट मुझे रिक्वेस्ट वीडियो एवं सीरियसको इतना जस्ट एंटरटेनमेंट कोसम मे फैन एवं हट चेयर का इलांट मरी वीडियो को लाइक शेयर एंड सब्सक्राइब घंटा बिल कुछ मर्चीपी చూడండి సీరియస్ గా తీసుకోకండి ఎన్నిసార్లు ఇంట్రోలా చెప్పినా కొంతమంది విన్నారు కదా ఈ సీన్ లో ఆదిత్య వీళ్ళందరినీ కొడతాడు అది కూడా స్కేటింగ్ చేసుకుంటా అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే ఇంత స్కేటింగ్ చేసినా కానీ ఈ పాయింట్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు వాట్ ఇస్ స్కేటింగ్ స్కిల్స్ ఈ సీన్ లో ఇక్కడ వాల్ మీద చూసుకుంటే రెండు ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ ఒక్క ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది ఈ సీన్ లో విక్కి ఇక్కడ స్మోక్ చేస్తాడు అది కూడా ఇలా ఉల్టా సిగరెట్ పెట్టుకొని స్మోక్ చేస్తాడు ఈ సీన్ లో మనం బ్యాక్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఆల్రెడీ మన్సూర్ వచ్చేస్తాడు మళ్ళీ అదే ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే మన్సూర్ అప్పుడే వస్తున్నట్టు చూపిస్తారు ఈ సీన్ లో డెడ్ బాడీస్ కాళ్ళకు ఈ సాక్సులు ఉంటాయి అదే మళ్ళీ ఆదిత్య ఇమాజినేషన్స్ వీడియోలో ఈ సాక్సులు ఉంటాయి మళ్ళీ ఇదే సీన్ లో ఈ టెలిఫోన్ ని చూసుకుంటే ఇలా ఉంటుంది మళ్ళీ అదే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇలా ఉంటుంది ఈ సీన్ లో ఇక్కడ కూడా డెస్క్ టాప్ స్క్రీన్స్ కనిపించవు అదే మళ్ళీ ఆదిత్య కూలింగ్ గ్లాసెస్ మీద జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ డెస్క్ టాప్ స్క్రీన్ కనిపిస్తుంది ఈ సీన్ లో మన్సూర్ ఎర్లీ మార్నింగ్ 5:30 కాల్ చేస్తాడు ఈ కేసు విషయంలో మన్సూర్ చేస్తున్నట్టున్నాడు అదే మళ్ళీ విక్టన్ డెడ్ బాడీ దగ్గర టైం చూసుకుంటే 11:45 అవుతుంది 7 అవర్స్ ఆదిత్య అటువైనట్టు మళ్ళీ ఇదే సీన్ లో విక్టమ్ వైఫే ఫస్ట్ విట్నెస్ అని అండ్ 30 మినిట్స్ ముందు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిందని కాక చెప్తాడు విక్టమ్ వైఫ్ ఫస్ట్ విట్నెస్ అయినప్పుడు మన మన్సూర్ కి ఎర్లీ మార్నింగ్ 5:30 ఎలా తెలిసింది మళ్ళీ విక్టమ్ వైఫ్ పక్కన ఉన్న ఈ కాక వాచ్ లో చూసుకుంటే 12:45 అవుతుంది అంటే విక్టమ్ వాళ్ళ వైఫ్ 12:15 కి ఈ డెడ్ బాడీని చూసినాడు సో ఫస్ట్ విట్నెస్ వచ్చేసి మన్సూర్ ఈ సీన్ లో విక్కి కాకని చంపేటప్పుడు చైర్ మీద ఈ క్లాత్ ఉంటది అదే మళ్ళీ ఆదిత్య వచ్చాక చూసుకుంటే ఈ క్లాత్ ఉంటది విక్కి మర్డర్ చేసి క్లాత్ కూడా చేంజ్ చేసి పోయిందా ఈ సీన్ లో విక్టమ్ చనిపోయే ముందు విక్టమ్ వాచ్ లో 12:30 అవుతుంది అదే మళ్ళీ విక్టమ్ కాల్ డేటా చూసుకుంటే 12:43 అపూర్వకి కాల్ చేసినట్టు ఉంటది ఈ సీన్ లో ఈ కాక ఈ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటాడు అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది మళ్ళీ అదే థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఈ సీన్ లో విక్కి ఆదిత్య లొకేషన్ సెండ్ చేస్తా అంటాడు మురికి చౌక్ లో ఇంకొకటి చంపాను వచ్చి బాడీ కలెక్ట్ చేసుకో లొకేషన్ షేర్ చేస్తా బాయ్ అదే మళ్ళీ మొబైల్ లో చూసుకుంటే లొకేషన్ మన్సూర్ సెండ్ చేస్తాడు విక్కి కంటే ముందే మన్సూర్ ఎలా సెండ్ చేశారు లొకేషన్ అయినా మన్సూర్ సెండ్ చేసినా గానీ విక్కి సెండ్ చేసిన లొకేషన్ ఎందుకు చూడలేదు మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది మళ్ళీ ఇదే ఫ్రేమ్ లో ఆదిత్య మొబైల్ 27% ఛార్జింగ్ ఉంటుంది అండ్ టైం 5:34 PM అవుతుంది అండ్ మొబైల్ నెట్వర్క్ 4G యూజ్ చేస్తుంది అదే మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత చూసుకుంటే 100% ఛార్జింగ్ అయిపోతుంది 3:48 PM అవుతుంది అండ్ ఆటోమేటిక్ వైఫై వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఈ సీన్ లో ఈ కాకకు 2:46 వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో విక్కీ వాచ్ లో చూసుకుంటే 12 అవుతుంది ఈ సీన్ లో ఈమె ఈ చెప్పులు వేసుకుంటుంది అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ చెప్పులు ఉంటాయి ఈమె ఇంటికి ఫస్ట్ టైం వచ్చిందని చెప్పి చెప్పులు చేంజ్ చేసిందా మీకు తెలుసు కామెంట్ చేయండి ఈ సీన్ లో ఈ టేబుల్ మీద గన్ ఉంటది అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ గన్నే ఉండదు నేను కానీ ఒక బిడ్డ కానీ వేసానంటే ఇది ఏమవుతుంది మాయమవుతుంది మళ్ళీ ఇదే సీన్ లో ఈ వాల్ క్లాక్ లో చూసుకుంటే 10:35 అవుతుంది అదే మళ్ళీ హీరోయిన్ మొబైల్ లో చూసుకుంటే 12:11 అవుతుంది ఈ సీన్ లో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ పీసీ ఉంటది అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే మ్యాక్ వచ్చేస్తుంది ఈ సీన్ లో అప్పుడు ఆదిత్యను డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది మళ్ళీ అదే సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఆదిత్య మొబైల్ 2:41 అవుతుంది టైం ఎవరైనా పావుక 3 గంటలకు డిన్నర్ కి ఇన్వైట్ చేస్తారా అప్పుడు ఆదిత్యను డిన్నర్ కి విడిచిందా లేకపోతే ఈ సీన్ లో విక్కీ బైక్ మీద TS నెంబర్ ప్లేట్ ఉంటది అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే గోవా నెంబర్ ప్లేట్ ఉంటది
ఈ సీన్లో వీళ్ళందరూ ఈ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటారు. అసలు మనం క్లోజ్ యాంగిల్ చూసుకుంటే ఈ సిస్టమ్లో దేనికి కూడా కేబుల్స్ కనెక్ట్ అయ్యలేవు. దీనికి విజే కేబుల్ కనెక్ట్ అయ్యలేదు, దీనికి హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ అయ్యలేదు, దీనికి కూడా హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ అయ్యలేదు. కేబుల్స్ లేకుండా మీరు అందరూ ఏం పని చేస్తున్నట్టు కాక. ఈ సీన్లో వీళ్ళందరూ ఈ సీసీటీవీ ఫోటోస్ చూస్తారు. మూవీలో ఈ సీన్ 30 సెకండ్స్ ఉంటుంది. 30 సెకండ్స్ అయినా కానీ ఇక్కడ ఉన్న టైమింగ్ మాత్రం చేంజ్ కాదు, ఇంతే ఉంటుంది. మళ్ళీ ఇదే సీన్లో ఈ సీసీటీవీ ఫోటేజ్లలో CAM 3 and CAM 6 మిస్సింగ్ అవుతుంది. చూడండి మీరే. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ సీసీటీవీ ఫోటేజ్ డేట్ చూసుకుంటే 13 ఫిబ్రవరి 2020 అని ఉంది. అదే మళ్ళీ ఎంక్వైరీ బయటికి వస్తే ఈ కాకనేమో ఈ డేట్ చెప్తాడు, కానీ ఈ కాకనేమో September 21, 2019 అని చెప్తాడు. వారం September 21 లాస్ట్ ఇయర్ జరిగిన రోజు. ఈ సీన్ లో మన్సూర్ వీళ్ళని ఫాలో అయ్యి ఫోటో తీసి ఆదిత్యకు సెండ్ చేస్తాడు. ఆదిత్య మొబైల్ లో చూసుకుంటే మన్సూర్ సెండ్ చేసిన టైం ఏమో 7:59 PM. అదే మళ్ళీ ఆదిత్య మొబైల్ లో చూసుకుంటే 4:07 PM అవుతుంది. ఈ పిక్ డేట్ చూసుకుంటే 27 జనవరి 2020 లో ఉంది. అసలు ఆ గొడవలు ఎప్పుడు జరిగినట్టు, ఎప్పుడు ఫాలో అయినట్టు, ఏందన్నట్టు, డేట్స్ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అయినా ఆదిత్య మొబైల్ లో ఫస్ట్ నుంచే ఈ పిక్ ఉంది, ఎందుకంటే ఇది ఐఫోన్ గ్యాలరీ ఆప్షన్స్ కాబట్టి. ఈ సీన్ లో మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు 4 సెకండ్స్ లో ఈ కాక ఇక్కడ ఉంటాడు. మళ్ళీ అదే సెకండ్ సీన్ లో 4 సెకండ్స్ వీడియోలో చూసుకుంటే ఈ కాకి ఇక్కడ ఉంటాడు. ఈ సీన్ లో వికీ ఈమె మొబైల్ ఇక్కడనే పెట్టి వెళ్ళమంటాడు. ఈ ఫోన్ అక్కడ పెట్టేశాను. ఆమె మొబైల్ పెట్టి వెళ్తుంది, ఓకే, కానీ ఆ మొబైల్ పాస్వర్డ్ మీకెలా తెలుస్తుంది కాక? ఈ సీన్లో ఈ కాక ఆదిత్యకు మెయిల్ సెండ్ చేస్తా అంటాడు. అసలు ఇక్కడ మనం జూమ్ చేసి చూసుకుంటే ఇంటర్నెట్ కనెక్షనే లేదు, మన మెయిల్ ఎట్లా సెండ్ చేస్తావు కాక నువ్వు? మళ్ళీ ఇదే సీన్లో ఈ కాకకు లెఫ్ట్ సైడ్ హెడ్ ఇంజురీ అవుతుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే రైట్ సైడ్ హెడ్ ఇంజురీ అవుతుంది. హౌ? ఈ సీన్లో వికి ఆదిత్య తోటి ఫోన్ మాట్లాడతాడు, అది కూడా ఇంత దూరం పెట్టుకొని. అదే మళ్ళీ ఫోన్లో చూసుకుంటే లౌడ్ స్పీకర్ కూడా ఆన్ చేసింది లేదు. మళ్ళీ ఆదిత్య మాట్లాడేది వికీకి ఎలా ఇంపడుతుంది? ఈ సీన్లో ఇక్కడ ఈ టేబుల్ మీద ఎటువంటి కుక్కీస్ ఉండవు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ ఇక్కడ ప్లేట్ అండ్ ప్లేట్లో కుక్కీస్ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఇదే సీన్లో వికీ ఎదురుగా ఆదిత్య కూర్చుంటాడు. అదే మళ్ళీ వికీ గ్లాసెస్లో చూసుకుంటే ఆదిత్య రిఫ్లెక్షనే కనిపించదు, ఎంప్టీ చైర్స్ కనిపిస్తాయి. లైక్ వీడియో, కమెంట్ వీడియో, షేర్ వీడియో. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.